ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేషన్ షాపుల్లో పేదలకు ఇవ్వాల్సిన పీడీఎస్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. రేషన్ డీలర్లతో పాటు కొంతమంది లబ్ధిదారులు ఇందులో భాగస్వాములుగా ఉంటున్నారు. లబ్ధిదారులకు కిలోకు 9 రూపాయలు ఇచ్చి బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారు డీలర్లు. ఈ అక్రమ దందాకు ఉన్నతాధికారులు అండదండలున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల బియ్యం ఇంటికి చేరకముందే ఎక్కువ రేటు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు. పల్లెల్లో సైకిళ్లు, బైక్స్, ఆటోలో తిరుగుతూ బియ్యానికి బదులుగా పంచదార, వంట నూనె ప్యాకెట్లనిచ్చి కొనుగోలు చేస్తున్నారు. బియ్యం రవాణాపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్న విమర్శలొస్తున్నాయి. బియ్యం అక్రమ రవాణా చేసేవారిపై కేసులు పెడుతున్నామంటున్నారు అధికారులు. 2022 జనవరి నుంచి ఇప్పటి వరకు 119 మందిపై కేసులు నమోదు చేసి 3209 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నామన్నారు జేసీ భాస్కర్ రావు. బోర్డర్లలో సరైన నిఘా లేకపోవడం వల్లే బియ్యం అక్రమ రవాణా జరుగుతుందంటున్నారు. పోలీసు సహకారంతో ఖచ్చితంగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి వాటిని ఆపడానికి ప్రయత్నించడం జరుగుతుంది. ప్రజల్లో కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఇంతకుముందు యాక్చువల్గా ఈ పీడిఎస్ చౌక ధరల దుకాణం డీలర్ దగ్గర జరిగేది అనుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు ఐరిష్తోని ఈ బియ్యం ఇస్తున్నాం కాబట్టి కార్డు హోల్డరు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వస్తేనే ఇస్తున్నాం కాబట్టి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత బీళ్ళు బయట బ్లాక్ ఈ ఊళ్ళో ఎవరికి అమ్ముతున్నారో తెలియట్లేదు. మన దగ్గర జరుగుతున్న మాట యథార్థం, వాటిని కట్టడి చేయడం కోసం టీమ్స్ కూడా ఫామ్ చేస్తున్నాం పోలీస్ సహకారంతో. దాన్ని కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాం. దొరికిన వాటి మీద కూడా 100% ఫైన్లు వేస్తున్నాం. బియ్యం అక్రమ రవాణా చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు జనం.